హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు తెలిసిన విషయమే, ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం అయితే ఇస్తుంది అగ్రిగోల్డ్ కట్టిన వాళ్ళకి. అంటే ఎంత అమౌంట్ కడితే అంత అమౌంట్ అయితే రిఫండ్ అయితే ఇస్తుంది. సో మీరు వాలంటీర్స్ అయితే అప్లై చేసుకున్నట్టయితే మీకు స్టేటస్ అయితే తెలుసుకోవడానికి ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మనం లాగిన్ లేకుండా తెలుసుకోవచ్చు మనకి అమౌంట్ పడుతుందా లేదా అనే స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. సో ఇక స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ మొబైల్లో ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. నా దగ్గర క్రోమ్ బ్రౌజర్ ఉంది, క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినతో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అదైతే అగ్రిగోల్డ్ డేటా .in అని గవర్నమెంట్ వెబ్సైట్ అన్నమాట. ఏ లాగిన్ లేకుండా మనం మన స్టాట్స్ని అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ హియర్ అని చూసారా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది, డిపాజిటర్ వెరిఫికేషన్ అని ఉంది కదా, సో దీన్ని అయితే మీరు ముందుగా చూసుకోండి. ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి ఇలా అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. నాది విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అయితే అడుగుతుంది. సో మీ వాలంటీర్ దగ్గర అగ్రిగోల్డ్ డీటెయిల్స్ అవి ఫిల్ చేసేటప్పుడు ఏ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇచ్చున్నారో, సో ఆ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ అయితే ఇవ్వండి. సో ఆధార్ నెంబర్ అయితే పేస్ట్ చేశాను నేను, చూడొచ్చు. సో మీరు ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ అని చూసారా, ఈ క్యాప్షన్ అయితే ఎంటర్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇలా టిక్ మార్క్ వచ్చేస్తుంది. ఇక్కడ సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. అంతా కరెక్ట్ అనుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ పేరు అయితే చూపిస్తుంది, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇంకా ఐఎఫ్ఎస్సి కోడ్ అనమాట. ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది, టోటల్ 20,000 అని. సో ఇక్కడ చూసుకోవచ్చు, వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ డాక్యుమెంట్స్ అండ్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని అయితే చూపిస్తుంది. సో ఒకవేళ మీ డాక్యుమెంట్స్ ప్రాసెసింగ్లో ఉన్నట్టయితే ఈ విధంగా చూపిస్తుంది, వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ డాక్యుమెంట్స్, యువర్ వెరిఫికేషన్ ఇస్ అండర్ ప్రాసెసింగ్ అని. సో ప్రాసెసింగ్ అయిపోతే మీకు ఈ విధంగా చూపిస్తుంది, వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని. సో దీన్ని బట్టి మీ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ ఫెయిల్ అయినట్టయితే కూడా మీకు చూపిస్తుంది అక్కడ. సో మీ డాక్యుమెంట్స్ అవన్నీ సరిగ్గా లేకపోతే ఫెయిల్ అయిపోతుంది, చెక్ చేసుకోండి ఇప్పుడే.